పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎటువంటి కారణం లేకుండా అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ అక్రమ కేసులు కొట్టివేయాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకటాచల మండల టీడీపీ అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్ మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో చంద్రబాబు నాయకుడికి వెంటనే బెయిల్ మంజూరు కావాలని, సైకో సీఎం త్వరగా దిగిపోవాలని ప్రత్యేక పూజలు చేసినట్లు రాజాయాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, ముత్తుకూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు బొలిగర్ల శ్రీనివాస యాదవ్, టీడీపీ నాయకులు అక్కయ్య గారు ఏడుకొండలు, వైసీఆర్ మైనారిటీ నాయకులు షేక్ అల్లీముత్తు, శ్రీధర్ రెడ్డి, రమేష్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికీ 14 ఏళ్ళు సీఎంగా పనిచేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు పనిచేశాడు. రాజకీయ జీవితం 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం ఉంది. మచ్చలేని నాయకుడు మా నాయకుడు. ఏ వాళ్ళ రాజశేఖర రెడ్డి ఆయన్ని తప్పు పట్టలేకపోయాడు. ఇప్పుడు ఈ సైకో జగన్ వచ్చి ఏదేదో ఆయన మీద తప్పు పెట్టి కారణం లేకుండా అరెస్ట్ చేయడం అనేది మరీ దుర్మార్గము. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ ఇష్టపహారం చట్టం చేతుల్లోకి తీసుకొని ఏమి న్యాయం అన్యాయం లేకుండా దుర్మార్గంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టము. అంత పెద్ద ఆయన 74 సంవత్సరాలు ఉండే పెద్ద ఆయన్నే జైల్లో పెట్టడం ఇది దుర్మార్గము. 43 వేల కోట్లు సాక్ష్యాలతో కూడా రుజువైన ఆయన బయట, ఏమి సాక్ష్యం లేని ఆయన లోపల, ఇది మరీ దుర్మార్గం. ఇది ఖండిస్తున్నాం. గత కొన్ని రోజుల క్రితం మచ్చలేని నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎక్కువ కాలం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎక్కువ కాలం ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సైకో ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలు చేస్తూ ఒక సైకోలాగా ప్రవర్తించి మచ్చలేనటువంటి నాయకుడిని ఏమీ ఆధారాలు లేకుండా అరెస్టు చేసి జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ఈ తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ యొక్క పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి దినముల నుండి నేటి వరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు అయితేనేమి ఈ పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి మండలంలో ఈ నిరసన కార్యక్రమాలని, ఈ పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ముత్తుకూరు ఆంజనేయ స్వామి దేవస్థానమునందు చంద్రబాబు నాయుడు గారికి తొందరగా బెయిల్ కావాలని చెప్పి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు చేసి టెంకాయలు కొట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సైకో ముఖ్యమంత్రికి రోజులు చెల్లి కాలం చెల్లింది. దానికోసమే అసత్య ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ భగవంతుడిని ఆంజనేయ స్వామిని తొందరగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చి ఈ జగన్ గారు, ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ గారు తొందరగా ఇంటికి పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి